క్రోధం పగతిట్టుకోవాలన్నట్ల. అఫ్కోర్స్ నా వయసు వల్ల, నా అనుభవంలో, నా బాధ వల్ల జరిగింది. అలా జరిగి నేనంత కసిని పెంచుకుని సమాజం మీద, ఎస్ నువ్వు డబ్బు లేనివాడు కదా, నువ్వు కులసప్పట్లు లేనివాడు కదా, నువ్వు ఎందుకు కోపం పెంచుకుని ఏం సాధిస్తావు, దానివల్ల నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు, నీ ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకుంటావు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయి. చిన్నప్పటి నుంచి నాకు నా సహాయం చేసే ఇదేదైతే ఉందో దాన్ని ఒక డయాస్ చేసుకుని మనం సైతం అని కార్యక్రమం పెట్టాము. దీనికంటే ముందు మనం సైతం పెట్టక ముందు ఎలా అంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడితే రెండు కాళ్ళు విరిగారు. అతను పేదరికం వల్ల ఏ యూనియన్లో అతను మెంబర్షిప్ తీసుకోవాలి. అతని పేరు కేశవ, అతని ఊరు కందుకూరు, ప్రకాశం జిల్లా. ఆ ఊరు తెలియదు, పేరు తెలియదు. గిమ్స్లో ఉన్నాడని పరశు వెంకటేశ్వర గారి శిష్యుడు, ఇప్పుడు డైరెక్టర్ అయినటువంటి ఒక అతను చెప్తే మళ్ళీ డాక్టర్ నిమ్స్కి వెళ్ళి అప్పుడు డాక్టర్ నరేంద్రనాథ్ గారు డైరెక్టర్ ఉన్నవాడు ఆయన బతిమాలు ఏ సార్ ఏం చేయాలి ఇలా చేయాలి సార్ ఎంత డబ్బు వద్దు సార్ ఎంత రోడ్డు మీద వచ్చి ఏం చేయాలో చెప్పింది నన్ను ఎందుకు అని అడగని చలనచిత్ర పరిశ్రమ కొంతమంది పెద్దలు వెళ్ళి అన్న నాకు 5,000 కావాలి అన్న నాకు 5,000 అన్న ఎందుకులా అని అడగకుండా సరి తీసుకోరు ఆయన మంచి పని చేస్తారు కదా అని వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకొని తీసుకొచ్చి అలాగ 125,000 రూపాయలు తీసుకొచ్చి 5 ఆపరేషన్ చేయించాను. ఈరోజు మళ్ళీ అతను చక్కగా పని చేసుకుంటాం. అతను చేసి సీనియర్ ఆర్టిస్ట్ బిందు మాధవ్ గారని ఒక ఆవిడ చాలా సినిమాల్లో చేసింది, 100 సినిమాలు, టెలివిజన్ సీరియల్ కూడా చేసి నాకు తెలిసినప్పటికి ఒకరోజు కోమాలో ఉంది. అప్పటికి 20 రోజులు చచ్చిపోయినట్టే. అప్పటి వరకు వాళ్ళు చిన్న గుడిసె అమ్మేశారు, పొటాటో చేశారు, ఇంట్లో బంగారం అమ్మేశారు, అన్నీ అమ్మేశారు. ఇంకేం చేయడానికి లేదు. అప్పుడు కూడా నరేంద్రనాథ్ గారు ఏం చేయాలి, రేపు మానికల్లా 68,000 రూపాయలు కట్టాలి సార్, కడితే ట్రీట్మెంట్ ఇస్తాం, నెక్స్ట్ దాన్ని కూడా మీరు ఆరోగ్య శ్రీ కార్డు తీసుకోవాలి లేకపోతే డబ్బు కట్టాలి, నా పని తీయండి అని ఆయన చెప్తే మళ్ళీ ఫిలిమినార్ అయింది. నాకు తెలుసు నా దగ్గర కూడా తలో 5,000, తలో 5,000, తలో 5,000, తలో 1,000 అలా తీసుకొని వెళ్ళి 75,000 రూపాయలు వాళ్ళ మనవడికి ఇచ్చాను. నరేంద్రనాథ్ గారు డబ్బులు తెచ్చాను సార్, అందుకే నువ్వు మీకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు అన్నారు. అవును సార్ అని కట్టేసి స్ట్రెచ్చర్ మీదే వాళ్ళ మనవడిని ఇచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్లో పంపిస్తే ఆరోగ్యశ్రీ స్పాట్లో రాశారు. వర్ణాధరావు బతికింది. ఆ తర్వాత 9-10 నెలలు అక్కడ బతికింది. నేను ఎక్కడో శ్రీమంత షూటింగ్లో పూజారి వేషంలో దేవుడి గుడిలో షూటింగ్ చేస్తుంటే కారు ఎప్పుడు అని దేవుడు ఎలా ఉన్నావురా అని ఫోన్ చేసింది నా ఒళ్ళు. ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్ని పెట్టుకొని మనం ఇవి కదా పెంచుకోవాలి. అప్పుడు ఆనుభవం జరిగింది, ఇప్పుడు అనుభవం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని పేదవాడి కళ్ళల్లో మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు ఆ కళ్ళల్లో చిన్న తృప్తి కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఒక డబ్బు ఉంటే రాదు, ఒక కుటుంబం ఉంటే ఉంటుంది, ఒక మనిషి ఉంటే ఉంటుంది అనే ఉద్దేశంతో సాటి మనిషికి సహాయం చేయటమే మానవ ధర్మం, మానవ జన్మ యొక్క సార్థకత తెలుసుకొని నాకు తెలిసిన చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పేదవాళ్ళందరికీ చేయడానికి స్టార్ట్ చేసిన మనం సైతం మొన్న కేరళ తుఫాన్ వస్తే 5 రోజులు, శ్రీకాకుళం వస్తే ఒక 6 గ్రామాలు దత్త తీసుకొని ఇలా చేస్తూ ఉన్నా. మీ అందరు కూడా మనం సైతం .org చూస్తే నేను చేసే శ్రమ నా కష్టం తెలుస్తుంది కాబట్టి నన్ను ఆశీర్వదించాలనుకుంటూ సెలవు సేలవు. సీరియల్ అన్న ఎప్పుడైనా మీరు చూస్తే వస్తాను, ఎంతసేపు ఉంటాను.